హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఏంటా డైరెక్ట్గా తాలింపు చూయించేస్తుంది అనుకుంటున్నారు కదా. సో ఇవాళ వీడియోలో మీ అందరికీ కూడా బొంబాయి రవ్వతోటి ఉప్మా ఎలా చేయాలనేది చూపించబోతున్నాను అన్నమాట. సో ముందుగా ఆయిల్ వేసుకొని అందులో తాలింపు గింజలు వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నమాట ఇలా సన్నగా తరుక్కొని మనం ఈ తాలింపులో వేసుకోవాలి. చక్కగా ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని కూడా ఇందులో మనం యాడ్ చేసుకోవాలి. సో ఇవి ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై అయితే మనకి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట ఉప్మా. సో మనకి పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అలానే క్యారెట్ మంచిగా ఫ్రై అయిపోయినాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఇందులో ఎసురు పోసుకుందాం. సో 1 గ్లాస్ రవ్వ తీసుకుంటే, 1.5 గ్లాస్ ఎసురు పోసుకుంటే సరిపోతుంది. సో బొంబాయి రవ్వ కాబట్టి కొంచెం తక్కువగానే పోసుకోవాలి. సో మనం ఇప్పుడు దీంట్లో ఎసురు పోసుకొని ఇందులోనే సాల్ట్ అనేది ఈ స్టేజ్లోనే మనం యాడ్ చేసుకోవాలన్నమాట. సో సాల్ట్ కూడా వేసేసుకున్నామన్నమాట. ఇప్పుడు ఈ హాట్ వాటర్లో సాల్ట్ అనేది మొత్తం కరిగిపోతుంది. సో కొంచెం వాటర్ టేస్ట్ చూస్తే మీకు అర్థమైపోతుంది అన్నమాట సాల్ట్ సరిపోయిందా లేదా అనేది. సో ఈ వాటర్ అంతా కూడా మనకి బాయిల్ బాగా బాయిల్ అయ్యి ఒక పొంగు రావాలన్నమాట. పొంగు వచ్చినప్పుడు మనము ఆ రవ్వని పోసుకోవాలి. సో రవ్వలో ఏమైనా పురుగులు అట్లాంటివి వస్తాయేమో అని చెప్పేసి ముందుగానే మనం ఇలా జల్లెడు పట్టుకోవాలన్నమాట. రవ్వ పట్టే జల్లెడు ఉంటుంది. సో దానిలో పట్టుకుంటే అందులో ఏమన్నా ఉంటే మనకి పైకి వచ్చేస్తాయి, చక్కగా ఫిల్టర్ అయిపోతాయి అన్నమాట. సో చక్కగా మంచిగా ఫిల్టర్ అయిపోయి మనకి ఎటువంటివి కూడా లేవన్నమాట ఇందులో. ఈ రవ్వని మనం ఎసురులో పోసుకుందాం. సో వాటర్ చూసారా ఎలా బాయిల్ అయిపోయి పొంగు వస్తుందో. సో ఇలా పొంగు వచ్చినప్పుడు మనం రవ్వని వేసుకోవాలన్నమాట. మనం ఫిల్టర్ చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ రవ్వని, దాన్ని ఈ ఉప్మాలో వేసుకుందాం. సో 1 గ్లాస్ రవ్వకి 1.5 గ్లాస్ వాటర్ అనేది పడుతుంది అన్నమాట. కిందకి పెట్టు చాలా త్వరగా అయిపోయే రెసిపీ అన్నమాట ఇది. వితిన్ 5 మినిట్స్లో మనకి ఈ రెసిపీ అనేది తయారైపోతుందన్నమాట. సో చక్కగా ఇందులో క్యారెట్ అన్నీ వేసుకున్నాం కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా తీసుకోవచ్చు దీన్ని. ఈవినింగ్ కూడా నైట్ టిఫిన్ చేసేవాళ్ళు ఇలా చేసుకొని త్వరగా తినేసేయచ్చు అన్నమాట. సో ఇప్పుడు అదంతా దగ్గర పడే వరకు కూడా మనం ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మనం ఈ బ్రేక్ఫాస్ట్లోకి ఈరోజు చట్నీని తయారు చేసుకుందాం. ముందుగా ఒక గుప్పెడు కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత మనము ఒక గుప్పెడు పచ్చి శనగపప్పు, పల్లీలు కలిపామన్నమాట మేము. వీటిని యాడ్ చేసుకుంటున్నాం. దీనిలో ఒక పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాం. సో ఒక 2 పచ్చిమిర్చి, అలానే కొంచెం చింతపండు అన్నమాట. దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లో మిక్సీ పెట్టుకుందాం. సాల్ట్ కూడా వేసుకోవాలి ఇందులోని. సో చక్కగా చాలా దగ్గర పడిపోయింది అన్నమాట. సో ఇలా జారుగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే తర్వాత ఆ వేడికి మగ్గిపోయి మొత్తం కూడా గట్టిగా అయిపోతుంది అన్నమాట. కొంచెం వాటరీగా ఉన్నప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ వస్తే ఇంకా అయిపోయిందని చెప్పేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసాను, ఇదైతే రెడీ అయిపోయింది. మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్లో మనం దీన్ని సర్వ్ చేసుకుందాం. సో ఈ విధంగా తయారైపోయిందన్నమాట మన చట్నీ కూడాను. సో చాలామంది కూడా మనకి బ్రేక్ఫాస్ట్లోకి చట్నీ లేకపోతే బ్రేక్ఫాస్ట్ తిన్నట్టే ఉండదని చెప్పేసి ఇష్టపడరు. సో మా ఇంట్లో కూడా అంతే అన్నమాట, చట్నీ లేనిదే ఏ బ్రేక్ఫాస్ట్ కూడా చేయరు. సో ఇలా ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఆ బొంబాయి రవ్వని ఈ చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సర్వ్ చేసుకుందాం ఇప్పుడు. సో ఎంతో రుచికరమైన బొంబాయి రవ్వ ఉప్మా అనేది రెడీ అయిపోయిందన్నమాట. చాలామంది కూడా అనుకోవచ్చు ఇది కూడా వీడియో పెట్టాలా అని చెప్పేసి. సో తెలియని వాళ్ళు చాలామంది ఉంటారనమాట. సో మనకేంటంటే యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఏది కొట్టినా వచ్చేలాగా ఉండాలి కాబట్టి, సో తెలియని వాళ్ళకి ఇది యూజ్ అవుతుందని చెప్పేసి నేను పోస్ట్ చేస్తున్నాను. సో ఈ రెసిపీ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై ఫ్రెండ్స్.